హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ హైలైట్స్ ఈరోజు ఇంకో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసానండి అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వస్తువులకు దయ్యాలు పడతాయా అవి మనుషుల ప్రాణాలు తీసుకుంటాయా ఈ ఘటన గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అది డెత్ చైర్ సాదాసీదా కుర్చీ కాదు రెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ప్రమాదకర కుర్చీ ఈ ఫోటోలో కనిపిస్తున్నది సాదాసీదా కుర్చీ కాదు ఇందులో కూర్చున్న ఏ వ్యక్తి ఇప్పటి వరకు ప్రాణాలతో లేరు దీన్ని వేలాగోళం చేసిన వ్యక్తులు కూడా ఘోరమైన చావులను కొని తెచ్చుకున్నారు అందుకే దీన్ని అంతా డెత్ చైర్ అంటారు ఓ వ్యక్తి ఎంతో ప్రాణంగా చూసుకున్న ఈ కుర్చీ అతడి మరణం తర్వాత ఇతరుల ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని దశాబ్దాలుగా రెండు వందల మంది ఈ కుర్చీ వల్లే చనిపోయారంటే నమ్మబుద్ధి కావట్లేదు కదూ కానీ చారిత్రక సాక్ష్యాలను నమ్మక తప్పదు మొదట్లో ఆ మరణాలు ఎలా జరిగేవో ఎవరికీ తెలియలేదు కాలక్రమేణా అసలు నిజం తెలిసింది ఇది సాధారణ కుర్చీ కాదని ఒక వ్యక్తి ఆత్మ అని తెలుసుకున్నారు చివరికి దాన్ని ఓ మ్యూజియానికి అప్పగించారు అందులో ఎవరైనా కూర్చుంటారనే భయంతో దాన్ని గోడకు వేలాడదీశారు ఆ కుర్చీని ముట్టుకొని ప్రమాదం కొని తెచ్చుకోవద్దంటూ దాని చరిత్రను సైతం అక్కడ రాసి ఉంచారు అసలు ఎవరిదా కుర్చీ అది మనుషులను ఎందుకు చంపుతోంది మిగతా వివరాలు తెలుసుకోవాలంటే కొన్నేళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే అది పదహారు వందల సంవత్సరం ఇంగ్లాండ్లోని నార్త్ యార్క్షయర్లోని త్రిస్క్ అనే ప్రాంతం ఉంది సంప్రదాయ మార్కెట్లకు ఆ ప్రాంతం పెట్టింది పేరు అక్కడ డానియల్ ఔటీ అని చిల్లర దొంగ ఉండేవాడు అతడి కుమార్తె ఎలిజబెత్ అవుటి స్థానిక యువకుడు థామస్ బస్బేను పెళ్లి చేసుకుంది బస్బే కూడా డానియల్తో కలిసి దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు బస్బేకు భార్య ఎలిజబెత్కు మధ్య మనస్పర్ధలు వచ్చాయి దీంతో తండ్రి డానియల్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లేందుకు కూతురు దగ్గరికి వచ్చాడు బస్బే ఇంటికి వచ్చేసరికి తనకు ఇష్టమైన కుర్చీలో కూర్చున్న డానియల్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు దీంతో ఇద్దరు తీవ్రంగా గొడవపడ్డారు వారిద్దరినీ విడిపించేందుకు ఎలిజబెత్ విశ్వ ప్రయత్నం చేసింది చివరికి డానియల్ కూతుర్ని తన వెంట తీసుకెళ్లకుండానే తిరిగాడు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న తన ఫామ్ హౌస్కు రావాలని అక్కడ కూర్చొని మాట్లాడుకుందామని బస్బే డానియల్కు కబుర్ చేశాడు అక్కడికి చేరిన డానియల్ను బస్బే సుత్తితో తలను పగలగొట్టి చంపేశాడు దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు భార్య ఎలిజబెత్ ఇంట్లో ఫర్నిచర్ను ఓ హోటల్కి ఇచ్చేసింది అందులో బస్బే ఇష్టపడే కుర్చీ కూడా ఉంది ఈ ఘటన పదిహేడు వందల ఆరులో చోటు చేసుకుంది డానియల్ని హత్య చేసింది బస్బే అని నిరూపణ కావడంతో కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది ఉరిశిక్ష అమలు సమయంలో బస్బే చివరిగా ఒక కోరిక తీర్చాలని కోరాడు మరణానికి ముందు తనకు ఎంతో ఇష్టమైన కుర్చీలో కూర్చుంటానని చెప్పాడు దీంతో అతన్ని ఉరితీయడానికి ముందు ఆ హోటల్కి తీసుకెళ్లారు బస్బే తన కూర్చీలో కాసేపు కూర్చొని భావోద్వేగానికి గురయ్యాడు అనంతరం అతడిని ఆ హోటల్కి సమీపంలోనే ఉరితీశారు ఈ ఘటనతో బస్బే పేరు మారుమ్రోగిపోయింది అంతా ఆ హోటల్ని బస్బే హోటల్ అని పిలవడం మొదలుపెట్టారు దీంతో ఆ హోటల్ యాజమాన్యం ఆ పేరును సొమ్ము చేసుకోవాలని భావించింది ఆ హోటల్ పేరును ద బస్బే స్టూపేన్ అని మార్చింది అతడు ఉరికి ముందు కూర్చున్న కుర్చీ తమ హోటల్లోనే ఉందంటూ ప్రచారం చేసింది ఊహించినట్లే అంతా ఓ హోటల్కి వచ్చి ఆ కుర్చీని చూడడం మొదలుపెట్టారు అందులో కూర్చొని తాము బస్బే కుర్చీలో కూర్చున్నామని గొప్పగా చెప్పుకునేవారు కానీ వారిలో ఆ సంతోషం ఎన్నాళ్ళూ నిలవలేదు ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తులు వేరువేరు కారణాలతో చనిపోయేవారు కొన్నాళ్ళు ఆ మరణాల వెనుక కారణాలేమిటనేది తెలియలేదు ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది కొంతమంది సైనికులు ఆ హోటల్లోనే తలదాచుకున్నారు ఈ సందర్భంగా కొందరు ఆ బస్బే కుర్చీలో కూర్చున్నారు ఆ తర్వాత రోజే వారంతా బాంబు దాడిలో చనిపోయారు యుద్ధంలో ఇదంతా సర్వసాధారణమని భావించారు కానీ అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు ఆ హోటల్లో అదనంగా పబ్ కూడా ఏర్పాటు చేశారు దీంతో ఆ కుర్చీని పబ్లోకి చేర్చారు ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఆ కుర్చీలో కూర్చొని మద్యం తాగాడు ఉదయం చూసేసరికి అతడు ఓ స్తంభానికి వేలాడుతూ కనిపించాడు తొలుత అతడు ఆత్మహత్య చేసుకున్నాడని భావించారు కానీ కొందరు మాత్రం ఇది తప్పకుండా ఆ కుర్చీ పనే కావచ్చని అనుమానించారు ఈ ప్రచారం మరో విధంగా హోటల్కు లాభం చేకూర్చింది ఆ కుర్చీతో కొందరు డేర్ గేమ్ ఆడటం మొదలుపెట్టారు ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన విందులో ఇద్దరు సైనికులు ఆ కుర్చీలో కూర్చోడానికి పోటీపడ్డారు చివరికి వారిద్దరూ కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు అక్కడితో ఆ మరణాలు ఆగలేదు స్థానికులు కూడా కుర్చీ వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే అపవాదను ఆ హోటల్పై వేయడం మొదలుపెట్టారు దీంతో హోటల్ భవన యజమాని టోనియెన్షా ఇకపై అందులో ఎవరు కూర్చోకూడదని దాన్ని సెల్లార్లో పెట్టారు అయితే ఓ రోజు హోటల్కు సామాన్లు తీసుకొచ్చిన డెలివరీ డ్రైవర్ సెల్లార్లోకి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నాడు కొన్ని గంటల తర్వాత అతడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు దీంతో ఎన్షా ఆ కుర్చీని స్థానిక త్రస్క్ మ్యూజియానికి అప్పగించాడు ఆ కుర్చీని నేలపై ఉంచితే ఎవరైనా కూర్చునే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో దాన్ని గోడకు వేలాడదీశారు అది ఎంత ప్రమాదకరమో తెలుపుతూ ఒక ధనాన్ని ఉంచారు కనీసం ఆ కుర్చీని ముట్టుకునేందుకు కూడా ప్రయత్నించవద్దని అందులో రాశారు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే నేను రోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ